సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 4 సోమవారం ఉదయం 10 నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం 10 నుండి. స్థలం బండ్లమూడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 నుంచి. మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లచెర్ల రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 8 శుక్రవారం సమయం ఉదయం 10 నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన ఘనమైన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 30:17 ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యిర్మీయా గ్రంథం 30:17 నాలుగో లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ గాయములను మాన్పెదను, నీ గాయములను మాన్పెదను. ఈరోజు ప్రభు మీతో పరలోకము నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ గాయములను మాన్పెదను. నువ్వు గాయపడ్డావా? గాయం కలిగిందా? కొన్ని సమయాల్లో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వల్ల శరీరానికి గాయాలు తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. దానికి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాం మనం, వైద్యుడు ట్రీట్మెంట్ చేస్తాడు. గాయం కొన్ని రోజులకి, అంటే ఫ్యూ డేస్లో అది తగ్గుతుంది, లేకపోతే ఫ్యూ వీక్స్ పడుతుంది. కానీ హృదయానికి గాయం తగిలితే దానికి వైద్యుడు ఎవరున్నారు? హృదయానికి, మనసుకి గాయం తగులుతుంది. కొన్ని సమయాల్లో మనసుకి గాయం తగలడానికి, మనసుకి యాక్సిడెంట్ ఎలాగ అవుతుందంటే, ఎవరైనా కాని మాట మాట్లాడినప్పుడు చాలా బాధ కలిగేటువంటి పరిస్థితులు గుండా మనం తీసుకెళ్తారు. కొన్ని సమయాల్లో మనం ఎవరిని నమ్ముతామో, ఎవరిని ప్రేమిస్తామో, వారు మనల్ని మోసం చేసే పరిస్థితి ఎదురైనప్పుడు, మనం 100కి 100 ఎవరిని నమ్ముతామో వారు మనల్ని నమ్మలేని మాట మాట్లాడినప్పుడు మన హృదయం గాయం తగులుతుంది. బహుశా నీకు ఇలాంటి గాయాలు అనేకమైనవి తగిలి ఉండొచ్చు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క గాయము కాదు, రెండు గాయాలు కాదు, కుటుంబంలో భర్తతోటి, బిడ్డలతోటి, ఫ్యామిలీలో, అలాగే స్టాఫ్లో, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో, ఎవరెవరు నిన్ను బాధ పెట్టారో, ఇన్ని రకాల గాయాలతోటి చావాలా బ్రతకాలా అనే కాడికి నువ్వు డిసైడ్ అయిపోతున్నావు కదా. అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నీతో ప్రభు మాట్లాడేది ఏంటంటే, ఆయన నీ గాయములను మాన్పుతున్నాడు. ఎవరెవరు నీ మనసుని బాధ పెట్టారో ఆ బాధని దేవుడు నివారణ చేసి ఆ మనుషులు ఎదుట గొప్ప సాక్షిగా ప్రభు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. నా గాయం ఎలా పోతుంది? గాయం చాలామందికి ఎట్లా పోతుందంటే, అంటే వారు అనుకుంటారన్నమాట, ఒక మనుషుడు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు, ఆ మనుషుడికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఈమె కళ్ళతో ఆ అన్యాయాన్ని చూసినప్పుడు, నన్ను ఇలాగ అన్నందుకు అలాగ జరిగింది, భలేగా జరిగిందిలే అని అనుకుంటాం కొన్ని సమయాల్లో. అలాగ తృప్తి అవుతుంది కొన్ని సమయాల్లో. ఎవరైనా మనల్ని అంటే, వారు దేని మించిన పడిపోయినా, కార్ యాక్సిడెంట్ అయినా, అప్పుడు వారికి మనసు నెమ్మది అవుతుంది అన్నమాట. అంటే గాయం కట్టబడేటువంటి ఆ రీతిగా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఉంటుంది. కానీ శాశ్వతంగా, అంటే నిన్ను ఎవరెవరు బాధ పెట్టారో, నిన్ను ఏ మనిషి మానసికంగా కృంగదీసేలా చేసిందో, ఆ మనిషిని దేవుడు లక్ష్యపెడతాడు, జ్ఞాపకం చేసుకుంటాడు, నీ తరపున వ్యాజ్యమాడతాడు. నువ్వు మౌనంగా ఉన్నావు, నీవు పోరాడలేవు, గట్టిగా మాట్లాడలేకపోతున్నావు, అయ్యో నేను గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు, ఏదైనా ఒక మాట మాట్లాడితే ఈ బ్రతుకు కూడా ఉండదు, ఈ ఉద్యోగం కూడా ఉండదు, ఈ బ్రతుకు కూడా ఉండదని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ గాయాన్ని కడుతున్నాడు.
ఏడుస్తున్నావా? నా గాయం గురించి ఎవరు చెప్పారని అనుకుంటున్నావా? నీ గాయాన్ని ప్రభు చూశారు. ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నారు. మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఎంతమంది గాయాలు కట్టబడుతున్నాయో, ఎన్ని రకాల సాక్ష్యాలు చెప్తున్నారు మీరు చూస్తున్నారు, బలమైన కార్యాలు మీరు చూస్తున్నారు. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నీ గాయములను మాన్పుదును అన్నాడు. అంటే గాయం కట్టడం అంటే, గాయం మాన్పడటం అంటే, నువ్వెవరెవరి విషయంలో కురుంగిపోయి బాధపడ్డావో వారిని నీ ముందు దేవుని జడ్జిమెంట్ తోటి వారిని ముందు పెడతాడు. అప్పుడు నీ గాయం ఎలా కట్టబడిందో నువ్వు సంతోషిస్తావు, ఎలుగెత్తి ప్రభుని స్తుతిస్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనా శక్తి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏంటి అంటే, దేవుడు తన దాసుడిని తన తండ్రికి తన పుట్టబో ముందే, దైవజనుడు ఇస్సాకు పాస్టర్ గారు పుట్టక ముందు తన తండ్రికి దేవుడు బయలుపరిచాడు. మా నాన్నగారికి దేవుడు నేను పుట్టకముందు బయలుపరిచాడు. మా నాన్నగారు గుండె జబ్బు వచ్చి దేవుడు నమ్ముకున్నారు. సలాది మాణిక్యు అనే ఒక ఆమె యేసు ప్రభు వారిని మా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె, నా తండ్రి వ్యవసాయం చేస్తూ ఉండేవారు, వేమన్న సుమతి శతకాలు చదువుతూ ఉండేవాడు. ఆయన వేమన్న సుమతి శతకాలు ఆయనకి కంటత 100కి పైన పద్యాలు వచ్చాయి ఆయనకి. వాటితోటి నీతిగా బతకాలని ఆయన బ్రతుకుని తీర్మానం చేసుకున్నాడు. వేమన్న సుమతి శతకాల ద్వారా ఆయన బ్రతుకుతూ, ఆయన ఆ రీతిగా జీవిస్తున్నప్పుడు ఆయనకు రోగం వచ్చింది. అది గుండె జబ్బు వచ్చిందనమాట. గుండె అంతా కూడా పాడైపోయింది మొత్తం. ఆయన మనిషిని చివరికి ఈరోజు చనిపోతాడా రేపు చనిపోతాడా అన్న పరిస్థితి వచ్చింది. కొంతకాలము ఆయన బెడ్ మీద ఉండిపోయాడు. రోజురోజు క్షీణించిపోతూ ఉన్నాడు. బంధువులందరూ కూడా ఇంక చనిపోతాడని చూడటానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ భయంకరమైన బాధలో సలాది మాణిక్యం అనే ఒక ఆమె యేసు ప్రభు వారిని మా ఇంటికి తీసుకొచ్చింది. మా నాయనమ్మకు చెప్పింది, ఆమె యేసు ప్రభుని నమ్ముకుంటే మీ అబ్బాయి బ్రతుకుతాడు, బాగుపడతాడు, రోగం పోతుందని. మా నాయనమ్మ ఆ పెద్ద ఆమెని తీసుకొచ్చి ప్రార్థన చేయంటే, నాన్నన్నారు నేను ఇలాంటి ప్రార్థనలు నేను నమ్మను అన్నాడు. ఆయన చాలా నిష్ఠగా పూజ చేసి నా తండ్రి ఈమె వచ్చిన వెంటనే ఒక పెద్ద మాట చెప్పింది. ఈమె చెప్పటమే ఏం చెప్పిందంటే, బాబు నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు, నీ మీద వెలుగుందని చెప్పింది ఆమె. ఈ నాన్నగారు అన్నారు, ఆ వెలుగేదో నాకు కనపడాలి, నీకు కనపడటం కాదు, నువ్వు నన్ను మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. దేవుడు అనేవాడు ఎందుకు కనపడతాడు? దేవుడు మనిషికి కనపడతాడా? మా నాన్నగారు ఎన్నో నీతి సూక్తులు పఠించిన వాడు. భగవంతుడు కనపడడు, భగవంతుడు అనేవాడు మనిషికి కనపడడు. మనం పూజ చేసుకోవాలనుకునేవాడు ఆయన. ఈమె వచ్చి ఏం చెప్తోంది యేసుప్రభు గురించి? యేసుప్రభు కనపడతాడు, మాట్లాడతాడని చెప్తోంది. అయితే నాకు కనపడమని చెప్పు, నాకు మాట్లాడమని చెప్పు అన్నాడు ఆయన. ఆ మాణిక్యం అన్న ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా ఈ బిడ్డను ముట్టి బాగు చేయి, నువ్వు కనపడు, మాట్లాడు. నూనె రాసి నాన్నకి ప్రార్థన చేసింది. మా నాన్నగారు రోజు నువ్వు దేవుడు అయితే నాకు కనపడని అడుగుతున్నాడు మంచం మీద. మూడో రోజు నాలుగో రోజు దేవుని వెలుగొచ్చి నాన్న గుండెను తాకింది. ఆ దైవశక్తి ఎప్పుడైతే తాకిందో, ఉదయానికి లేచి నిలబడ్డాడు అతను. ఆ రోజు నుండి రోజు రోజు నూతన బలం వచ్చింది ఆయనకి. దేవుడి యొక్క శక్తి అతని గుండెలోకి వచ్చి నాకు చెప్పారు, నాన్న బాబు అది నా మీదకి వచ్చినప్పుడు నాన్న నరనరాల్లోకి పవర్ వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. ఆ పవర్తోటి బలం వచ్చేసింది ఆయనకి. మంచం మీద ఉండి ఈవేళ రేపా అన్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన మనిషికి పరమందు ఉన్నటువంటి దేవుడు దైవ కుమారుడు యేసు అతని గుండెను తాకాడు.
ఆయన గుండెలోనికి వచ్చేసాడు. ఆ బలం వచ్చాక ప్రభుని నమ్మాడు అతను. మొదటగా ఈమె చెప్పినప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే రెండో రోజు ఆమె వచ్చింది, కనపడ్డాడా బాబు ఏమన్నా దేవుడు అని చెప్పింది. ఏం కనపడలేదు. మూడో రోజు అడిగింది, మూడో రోజు కూడా ఇతను ఏమి దేవుడు ఏం కనపడలేదు. ఎందుకు కనపడలేదా అని పాప ఆమె అమాయకురాలు. ఎందుకు కనపడ్డు, కనపడతాడు ఇప్పటి కనపడాలి కదా అంటే, మా నాన్నగారు పక్కనే ఒక చుట్టు ఉంది, చుట్టు ఒకటి అలవాటు ఉండేది నాన్నకి. అప్పుడు ఆమె అంది, బాబు నువ్వు చుట్టు కాలుస్తున్నావా అంది. చుట్టు కాలుస్తానని, చుట్టు కూడా కాల్చకూడదు బాబు ఇది అంటే, అప్పుడు చుట్టు కూడా కాల్చిన భక్త ఇది. ఏం మనకి ఇంతకుముందు ఎవరు చెప్పలేదు, మనం చుట్టు కూడా కాల్చకూడదంటే అంత పవిత్రమైన భక్త అని జ్ఞానం అనే కత్తి మనకు ఉంటుంది కదా. మనం మానేయాలంటే ఏదైనా మానేయగలదు అని అనుకుని చుట్ట మాల్చడం మానేసాడైన. చుట్ట మానేసిన రెండవ రోజు దేవుని వెలుగొచ్చి తాకింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు భక్తి ఎలాగుంటుందంటే పవిత్రమైనది. నీవు నిజముగా పవిత్రముగా పరిశుద్ధంగా ఉండటానికి నీవు తీర్మానించుకుంటే మహాశక్తి నీ మీదకి దిగొచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోగం తగ్గిపోయాక రోజు చర్చికి వెళ్ళటానికి, మా ఊర్లో చర్చి లేదు, మా ఊరు చివర ఒక చర్చ్ ఒకటి ఉంటే నాన్నగారు సాయంకాలంలో అక్కడ తీసుకుని వెళ్ళేవారు. ఎవరో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేవారు. అలాగ దేవుణ్ణి బలపడినప్పుడు ఒకరోజు దేవుడు సాక్షాత్తు దిగొచ్చాడు నాన్న దగ్గరికి. నా పని చేస్తావా, నా పని చేస్తావా. నాన్న ఏమడుగుతున్నారంటే, మరలా నేను వ్యవసాయం చేసుకోవాలి, నేను వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు మరి నువ్వు దేవుడు కదా, నేను వ్యవసాయం చేయినా వ్యాపారం చేయినా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని సన్నిధి దిగొచ్చింది ఆయనకి. నా పని చేస్తావా, నా పని చేస్తావా. ఆ స్వరం అడుగుతూ ఉంటే తనకి ఆ పని ఏంటో తెలియక మీ పని చేస్తానని అంటున్నాడు ఆయన. మీ పని చేస్తానంటే మెలకు వచ్చింది. ఆ ప్రార్థనలో నడిపించిన ఆమెకు చెప్పాడు ఈయన, నా పని చేస్తావా అని ఒక ఆయన అడుగుతున్నాడు ఏంటి నన్ను కళ్ళలోకి వచ్చి. బాబు ఆయన పని అంటే నువ్వు సేవ చేయాలి. అప్పుడు 78లో దర్శనం వచ్చింది ఆయనకి, 1978. 79లో నాన్న విజయవాడ బైబిల్ స్కూల్కి వెళ్ళాడు. అతను బైబిల్ అంటే తెలియదు ఇతనికి, యేసు ప్రభువు గురించి తెలియదు కదా. సియోన్ బైబిల్ స్కూల్కి వెళ్ళారు విజయవాడ, గుణదలలో ఉంది, ఇప్పటికీ ఉంది అది. 79లో వెళ్ళారు. వెళ్ళిన వెంటనే దేవుడు మాట్లాడాడు, నీకు మగపిల్లోడిని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు. హల్లెలూయా, నీకు మగపిల్లోడిని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు. దేవుడి దర్శనం ఇచ్చినప్పుడు నా తండ్రికి ఎలాంటంటే ఇస్సాక్ అంటే ఏంటో తెలియలేదు, అంతవరకు వినలేదు అతను. అబ్రహాం అని ఇస్సాక్ అని ఆయనకు తెలియదు. ఇలాంటి దర్శనం వచ్చి లేచిన వెంటనే ఆయన బైబిల్ మీద రాసుకున్నాడు, నాకు రాత్రి దర్శనం వచ్చింది, ఇస్సాకు అని పేరు పెట్టమని. ఆ బైబిల్ స్కూల్లో ఆ మాస్టర్కి చెప్పాడట ఆయన, నాకు ఇలా రాత్రి కల వచ్చింది, ఇస్సాక్ అంటే ఏంటి అని అడిగితే, బాబు అబ్రహాము కుమారుడు ఇస్సాకు బైబిల్లో ఉన్నాడు, వాగ్దాన పుత్రుడు, దేవుడు ఆశీర్వదించినటువంటి మనుషుడు, నీకు మగపిల్లడు పుడతాడు, గొప్ప సేవ చేస్తాడు, ప్రవక్త అవుతాడు అని చెప్తే వెంటనే నాన్నగారు లెటర్ రాశారు. నాన్నకి దర్శనం వచ్చినప్పుడు అమ్మ కన్సీవ్ అవటం 1980లో నేను పుట్టాను, జనవరి 28 పుట్టాను. అప్పటి నుండి నాన్న సేవ ప్రారంభించారు 80 నుంచి. మమ్మల్ని చాలామంది కుటుంబీకులు వెలివేశారు, చాలామంది దూరం అయిపోయారు, ఏంటి మతం, ఏంటి మార్గాలేంటి, తెలియని వారికి ఎర్రితనంగా ఉంటుంది. మాట్లాడే దేవుడు దొరుకుతాడా అండి చెప్పండి? ఒకవేళ మాట్లాడే దేవుడు ఉంటే మనకు దొరుకుతాడా? మనం ఎంత అదృష్టవంతులు. మనం ఈరోజు మనం మాట్లాడే దేవుడిని కలిగి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. నువ్వు మాట్లాడతావు, నీతో కూడా మాట్లాడే దేవుడు ఉంటే నీకు ఇంక దుఃఖం ఉంటుందా, నీకు భయం ఉంటుందా? ఒక దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే
భూమిని ఆకాశాన్ని చేసిన వాడు మాట్లాడితే మనం ఏమంటా తెలుసా అండి? ఈ భూమి నీది, ఆకాశం నీది, నాకు చిన్న స్థలం ఇవ్వలేవా, నాకు కొంత పొలం ఇవ్వలేవా అని మనం అడిగితే ఆయన తప్పక మనకి ఇస్తాడు. ఆమేన్. నాన్నకి దర్శనం వచ్చిన వెంటనే అమ్మ గర్భం ధరించటం, నేను పుట్టటం, మా నాన్నగారిని మమ్మల్ని ఒక్క సినిమాకు కూడా వెళ్లకుండా పెంచాడు అతను. ఎక్కడ సినిమా హాల్ ఉంటుందో, ఎలాగ సినిమా ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు. నాన్న భయభక్తులుగా పెంచటం, ఆ పరిశుద్ధమైన శక్తి నా మీదకి వచ్చింది. అందుకే మన ప్రార్థనా శక్తిలో ప్రత్యేకత ఏంటంటే, ఎవరికి ఏది చెబితే అది ఎందుకు జరుగుతుందంటే, దేవుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిచర్యగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య తెలంగాణకు వెళ్ళిపోయింది, ఈ పరిచర్య ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది. ఏమంటే ఇది మామూలు పరిచర్య కాదు, ఇది యేసు ప్రభు వారు మన ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక దీపస్తంభాన్ని దేవుడు నిలబెట్టాడు. మీరు చూస్తారు ప్రపంచంలో అనేక దేశాల నుండి కూడా పాలకొల్లు ప్రజలను చూడటానికి ప్రజలు రాబోతూ ఉన్నారు. 52 దేశాల గొప్ప గొప్ప జన సమూహము మన పాలకొల్లు రాబోతూ ఉన్నారు. ఏంటంటే దేవుడు ఈ ప్రాంతంలో ఒక ప్రవక్తను నిలబెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలూరు ఒక సహోదరు వచ్చి సాక్ష్యం ఇచ్చింది, మీకు చూపిస్తాను. ఆమె తన భర్తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వారి అత్తగారు అవతలకి నెట్టింది, తిట్టింది. చివరికి ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాక వారి మరిదికి, వారి తోటికోడలు ఆ ఇంట్లో ఉంటామని చెప్పి వచ్చి చివరికి వారిద్దరు ఇంట్లో స్నానం ఏర్పాటు చేసుకుని ఈ అమ్మాయిని బయటికి నెట్టేశారు. దిక్కులేని సమయం అయిపోయింది. వారి అత్తగారికి చెప్తే వారి అత్తగారు అంది, ఊర్లో పెద్దలందరిని పిలిచింది, ఇక్కడ ఏలూరు దగ్గర ఊర్లో పెద్దలందరిని పిలిచి పంచాయతీ పెట్టి, నీవు మా గుమ్మం తొక్కటానికి కూడా నీకు అర్హత లేదు, గెట్అవుట్. ఆమె చావాలా బ్రతకాలన్న స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె, నేనేం పాపం చేశారు, నన్ను ఇలా గెంటేశారు, ఊర్లో పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరి ముందు వారి అత్తగారు ఏమని ఎన్నో బూతులు తిట్టి పాడు మాటలు మాట్లాడి ఒంటరిదని చేసేసారు. అప్పుడు బలంగా ఏడుస్తున్నప్పుడు మన యూట్యూబ్లో మన ప్రార్థనా శక్తి ప్రోగ్రాం చూసింది ఆమె. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాడు. దేవుడు ఆమెతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒంటరిదాన్ని అయిపోయిన ఏడుస్తున్నావా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని. వెంటనే ఆమె తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఏడు తైలాభిషేక ప్రార్థనకి విడవకుండా వచ్చింది. మొన్న ఎలక్షన్ వచ్చింది కదా, ఆ ఎలక్షన్లో ఆమె వచ్చిన దగ్గర ఏడుస్తున్నప్పుడు నాకు ఆమె మీద వెలుగు కనబడుతూ ఉంది. నేను చేతుల నుంచి బ్లెస్ చేస్తున్నాను, దీవిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అమ్మా ఏడవకరా, నీ మీద వెలుగు ఉంది, మరలా నిన్ను అవమానపరచబడ్డ చోట దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా ఇల్లు ఎవరు ఆక్యుపై చేసుకున్నారో అక్కడి నుంచి బయటకు వచ్చిందో, మరలా దేవుడు వారి ఇల్లు కట్టుకోవడానికి కృప చూపించాడు. మంచి ఇల్లు కట్టుకుంది. నేను ప్రార్థనా శక్తికి వెళ్ళాక ఆశీర్వదించబడుతున్నానని ఆమెకు విశ్వాసం బాగా ఉంది. అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి నువ్వు ఎంపీటీసీగా నిలబడాలి, నిన్ను ఎంపీటీసీగా మేము ఎన్నిక చేస్తాం నిలబడంటే, ఆమె ఎంపీటీసీగా నిలబడింది. ఎంపీటీసీగా నిలబడి అద్భుతమైన మెజార్టీతో ఆమె విజయం సాధించింది. ఆమె హల్లెలూయా. ఎంపీటీసీగా విజయం సాధించిన తర్వాత మండల ప్రెసిడెంట్గా ఎంపీటీసీలు అందరూ ఎన్నుకుంటారు. మండల ప్రెసిడెంట్ అంటే చాలా పెద్ద హోదాది. ఒక మనిషి మండల ప్రెసిడెంట్ అవ్వాలంటే ఒక్కొక్క ప్రాంతంలో దగ్గర దగ్గరగా 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి. మీ అందరికీ చాలామందికి తెలుసు, మినిమం 150,000, 2 లక్షల రూపాయలు. ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో దగ్గరగా 15-16 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు 20-25 మంది ఉంటారు.
వారందరికీ 5-10 లక్షలు ఇవ్వాలి, లేకపోతే వారు ఖర్చుకు డబ్బులు ఇవ్వాలి, ఏ ఉంటాయి వారికి. దగ్గర దగ్గర 2 కోట్లు ఖర్చు పెడితేనే మండల ప్రెసిడెంట్ అవరు. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ దీనురాల్ని ఎంపీటీసీలు అందరూ కలిసి ఏకగ్రీవంగా మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. గట్టిగా చప్పట్లు పైకి ఎత్తుకొడదాం. మాట్లాడే దేవుడు చేసే గొప్ప కార్యములు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సాక్ష్యం నేను లోగడ ఒక సాక్ష్యం కూడా చెప్పానండి. ఇక్కడ గుంటూరులో చెప్పాను నేను సాక్ష్యం. అది మా అక్క గురించి, నా గృహం గురించి చెప్పానండి. దానికి తోడు నేను ఇంకో సాక్ష్యం, గొప్ప సాక్ష్యం ముందుకు తీసుకురాబోతున్నాను. మాది లవ్ మ్యారేజ్ అండి. మా హస్బెండ్కి రైల్వే జాబు, అది మా మామగారు వాళ్ళు వచ్చింది. అందువల్ల నన్ను ఇంట్లో అంతగా ఇష్టపడేవారు కాదు మా అత్తగారు. అయినా 12 సంవత్సరాలు నేను కలిసి ఉన్నానండి. అందరికీ కలిసి ఉండి అన్నీ చేసాము, ఇల్లు కట్టామండి, పెళ్లి చేసాము. పెళ్లి చేసినాక మా అత్తగారికి నేను ఇష్టం లేకపోవటం వల్ల నన్ను చాలా అవమానపరిచిందండి. మా తోడుకోళ్ళు వచ్చాక ఇంకా అవమానపరిచిందండి. చిన్నగా గొడవలో పెట్టుకుని నన్ను ఇంట్లోంచి పంపించేసిన పరిస్థితి అండి. ఇల్లు కట్టాము, పెళ్లి చేసాం, మాకేమీ లేదు. ఉన్న కట్టుకున్న బట్టలతోనే మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసామండి. మాకు ఏమీ లేదు. అసలు ఏం దిక్కుతోచిన పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చానండి. ప్రార్థనాశక్తికి నేను దిక్కుతోచిన పరిస్థితుల్లో వచ్చానండి. నేను వస్తే మాకు స్థలం గురించి కూడా మేము పెద్ద మనుషుల్లో పెట్టుకున్నామండి. మా ఇంటి దగ్గర పెద్ద మనుషుల్లో పెట్టుకుంటే ఆ ఇల్లు కట్టింది మేము. వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్క పని కూడా వాళ్ళు చేయలేదండి ఆ ఇంటికి. నా భర్త, నేను కష్టపడి కట్టామండి. కట్టి ఆ ఇల్లు మా మరిది గారికి అప్పచెప్పామండి. అప్పచెప్పితే మాకు స్థలం విషయంలో కూడా అడ్డం పెట్టేసరికి మేము పెద్ద మనుషులు పెట్టుకున్నామండి. మాకు స్థలం కావాలి, మా స్థలం ఉంది, స్థలం ఇవ్వమంటే స్థలం కూడా ఇవ్వనన్నారండి. దాని గురించి పెద్ద మనుషులు మాట్లాడటానికి నాకు వెళ్తే మా అత్తగారు, నువ్వు మెట్లు కూడా ఎక్కటాక వీల్లేదు, నీ బ్రతుకు బయట అని ఇట్లా ఏలు చూపించి నన్ను పెద్ద మనుషుల్లో చాలా అవమానపరిచిందండి. నేను దైవజనుల దగ్గరకు వచ్చి నేను ఈ విషయం చెప్పానండి. నేను ఇట్లా అవమానపడ్డామండి. మేము మాకు ఇళ్ళ స్థలం కూడా ఇవ్వట్లేదండి. మా పరిస్థితి ఏంటండి అని అంటే, ఆ ఉన్న స్థలం కూడా అమ్మేసుకుందాం అనుకున్నామండి. వాళ్ళు ముందు ఉండటానికి కూడా ఇష్టం లేక మేము ఆ స్థలం అమ్మేసుకుందాం అనుకుంటే, కాదమ్మా, నువ్వు ఆ స్థలంలోనే ఇల్లు కడతావు, దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఆ స్థలంలోనే నీకు ఇస్తున్నాడు అని నాకు దైవజనులు సెలవిచ్చారండి. ఇల్లు కట్టనీయట్లేదండి. ఇల్లు కట్టనీయపోతే దాని గురించి కూడా నేను అయ్యగారిని అడిగితే, అమ్మా, నువ్వు నెహేమే ప్రకారాలు కట్టినట్టు నీకు గృహం కడతావన్నారండి. 1 సంవత్సరం తిరిగేలోపు నేను గృహప్రవేశం చేశానండి. దైవజనులు చెప్పిన మాట అండి అది. గృహప్రవేశం చేశానండి. దేవుడు నన్ను ఎక్కడైతే అంత అవమానపరిచాడో, నీ బ్రతుకు రోడ్డు మీద అని చెప్పి నన్ను అన్నారో, ఆ ఏరియాలో, ఆ ఊరిలో, ఆ మండలానికి నన్ను ఒక ఎంపీపీగా దేవుడు నిలబెట్టాడండి. అయ్యగారు నాకు ఒకే ఒక మాట అన్నారు, అమ్మా, నీ మీద వెలుగు కనిపిస్తుంది, దేవుడు నిన్ను తలగానే చేస్తున్నాడు, తాగ్గా మాత్రం చేయడు, నువ్వు బాధపడొద్దమ్మా అని చెప్పి నన్ను అన్నారండి. ఎంతో ప్రార్థన చేసుకున్నానండి. అయ్యగారి మాటను పట్టుకుని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను అనుకోని విధిగా ఆ ఉంగుటూరు మండలానికి ఎంపీపీగా నాకు దేవుడు స్థానం ఇచ్చాడండి. ఇది పెద్ద గొప్ప సాక్ష్యం అండి. దీనికోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. మహిమకరంగా నాకు దేవుడు ఈ ప్రార్థనా శక్తికి వచ్చాక నా దేవుడు నాకు అవమానపరిచిన చోట నా తల ఎత్తుకునేలాగా చేశాడండి. అయ్యగారు ఎప్పుడు నేను వాక్యం చూస్తున్నప్పుడల్లా అయ్యగారు ఒకే ఒక మాట చెప్పావు, నిన్ను అత్యున్నతమైన సింహాసం మీద కూర్చోబెడుతున్నాడు, ఉన్నతమైన స్థలం మీద ఎక్కించబోతున్నాడు అనే వాగ్దానం నేను పట్టుకుని ప్రార్థన చేసుకునేదానండి. ప్రతి విషయం ప్రతిరోజు కూడా అయ్యగారు ప్రార్థన మాత్రం నేను మానేదాన్ని కదండి. ఫోన్లో అయినా సరే ఖాళీగా ఉన్నప్పుడల్లా అయ్యగారు వాక్యాలు వింటూ ఉండేదానండి. తైలాభిషేకం అంటే చాలా గొప్ప ఆశీర్వాద ప్రార్థన అండి ఇది. మీరు నమ్మకంగా విశ్వాసంగా వస్తే మనకి ప్రతి ఒక్కటి జరుగుతుందని నేను చాలా ధైర్యంగా చెప్తున్నానండి. నాకు ఏమీ లేని పరిస్థితి నుంచి దేవుడు నన్ను ఈ విధంగా లేవనెత్తినందుకు దేవునికి మహిమగంత సూత్రాలు తెలియజేసుకుంటున్నానండి. హల్లెలూయా. ఇంకెంతకంటే ఏం కావాలి? మన దేవుడు గొప్పవాడు అంటానికి. నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. మండల ప్రెసిడెంట్గా రోడ్డు మీద పంచాయతీ పెట్టి అందరు అవమానం చేసిన మనిషికి 1 రూపాయి ఖర్చు లేకుండా మండల ప్రెసిడెంట్ అవ్వటం అంటే, ఆయన మన పట్ల ఒక ఉద్దేశం ఉన్నప్పుడు తైలాభిషేకం ఏం చేస్తుంటే ప్రతి కుటుంబాన్ని దీవెనకరమైన స్థానంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే
తండోపతండాలుగా ప్రజలు ఎందుకు వస్తున్నారంటే ఇది గారిడి కాదు. ఇది ఒక దైవజనుడు ప్రవక్త నీ మీద చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దరిద్రంగా ఉన్నవారు, దిక్కులేనివారు, దుఃఖముతో ఉన్నవారిని ఓదార్చడానికి దేవుడు ప్రార్థనా శక్తిని ఈ రోజుల్లో బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. ఏదైనా ఉందంటే నీ బలమే, నీ దాసుల ద్వారా ఇచ్చిన వాగ్దాన బలమే. నాకే బలము లేదు బాబు, ఏ శక్తి నాకు లేదయ్యా, ఎవరూ లేరు నాకు, నీవు తప్ప నాకే దారి లేదు అని ఏడుస్తున్నావా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఈరోజు ప్రత్యేకంగా నిన్ను ఆవరించాడు. ఆయన శక్తి నీ శిరస్సు మీద దిగి వచ్చింది. ఒక అభిషేకముతో ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎంత ఏడుస్తున్నావో, ఎంత మానసికంగా కృంగిపోయావో ఆయన చూసి ఉన్నాడు. సాలలోని పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, యెహోవాయే నా బలము, ఆయన నీ బలమై ఉన్నాడు, ఆయన నీ శక్తి అయి ఉన్నాడు, ఆయన నీ కోట అయి ఉన్నాడు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచని అడుగు. తన దాసుడు తైలముతో నీ శిరస్సును తాకగా పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. నాతో మాట్లాడేవా అని ప్రభువును స్తుతిస్తూ, నీకు విరోధంగా ఏదైనా చేస్తే క్షమించయ్యా, పరిశుద్ధపరచు బాబు, పవిత్రపరచు బాబు అని అందరం ప్రార్థన చేద్దాం. ఏసయ్యా, నిన్ను నా రక్షకుడిగా పెట్టుకుంటున్నాను, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను బాబు అని. మీరెక్కడున్నారు అక్కడే యేసు ప్రభువుని మీ గుండె నిండా చేర్చుకునండి. ఏ వచ్చినా రాకపోయినా, ఏ వ్యాపారం ఎలాగున్నా ఆయన బలమును చూడబోతా ఉన్నావు. ఈ నెలలో ఆ బలమైన కార్యను చూడబోతున్నావు, బలమైన కార్యను చూడబోతున్నావు. ఆయన పక్షంగా గొప్ప బలమైన కార్యము జరిగిస్తా ఉన్నాడు.